చరిత్రలో నిలిచిపోయే పేరు రేపు రాబోయే రోజుల్లో ఆనంద్ సాయి గారు. ఎందుకంటే దీని నిర్మాణం అనేది ఆ రకంగా మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ఒక 7 ఇయర్స్ ఐ డెడికేటెడ్ దిస్ ప్రాజెక్ట్. అంటే మనం ఒక తపస్సు చేయాలంటే నాకు ఒకటి అర్థం ఏంటంటే గుడి కట్టాలంటే ఒక పూర్వ రోజుల్లో ఏంటంటే ఒక పిల్లర్ చెక్కాలంటే వాళ్ళు దానికి లైఫే దాన్ని స్పెండ్ వాళ్ళ మొత్తం ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది. సో అప్పుడు సో మనం ఇట్లాంటి వర్క్ చేసేటప్పుడు వేరే ఏ ఫోకస్ ఉండకూడదు, ఒక యాదాద్రి మీదే ఫోకస్ ఉండాలనేది నేను డెడికేషన్గా తీసుకొని అండ్ ఇవాళ టెంపుల్కి వస్తుంటే నాకు ఏం అనిపిస్తుందంటే అయ్యో ఇంకా టెంపుల్ అయిపోయింది కదా అని మనకు కంప్లీషన్ కనపడదు, ఇంకా చేస్తూనే ఉండాలనిపిస్తుంది. సో ద మోర్ ఓవర్ ఇట్స్ యాదాద్రి టెంపుల్ నా హార్ట్ అది. సో నేను ఆల్వేస్ నాకు కనెక్టెడ్ మోర్. సో సో లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు అన్నిటికంటే ఆ గోపురం చాలా పెద్ద మహారాజా గోపురం, 83 అడుగులు మహారాజా గోపురం. దగ్గర దగ్గర 13,000 tons ఆఫ్ స్టోన్ వాడాం. దాంట్లో కూడా వాస్తవం ఏమన్నా ఉంటుందా? యా ప్రతిదీ కూడా మనకి ఇప్పుడైనా సెవెన్ స్టోరీడ్ అంటేనే మన శాస్త్ర ప్రకారం చేయడమే, అన్నిటి గోపురం మీద వాస్తవం అంటే ఎత్తు ఉంటుందండి. అందుకే వెస్ట్ గోపురం మహారాజా గోపురం ఎత్తు ఉంటుంది. ఈస్ట్ గోపురం కనుక ఏంటంటే ఈస్ట్ లో మన నార్మల్ గా మహారాజా గోపురం నుంచి ఎంటర్ అవుతారు. అవును, ఇక్కడ మనం ఈస్ట్ ఎందుకు ఎంట్రీ చేస్తున్నాం అంటే పూర్వకాలం నుంచి సో మెనీ జనరేషన్స్ ఈస్ట్ నుంచే మన టెంపుల్కి ఎంటర్ అవుతున్నాం. సో ఈస్ట్ ఎందుకు ఎంట్రీ తీసుకున్నాం అంటే ఈస్ట్ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు క్షేత్రపాలకుడిని దర్శించుకుంటే మనం గర్భాలయంకి వెళ్తాం. క్షేత్రపాలకుడిని దర్శించుకోవాలంటే క్షేత్రపాలకుడు మరి పడమర దిక్కున ఉన్నాడు కదా, బట్ ఇక్కడ ఆల్రెడీ స్వయంభూ అండి, స్వయంభూ వెలిసింది కాబట్టి మనం ఇక్కడ దండం. సో ఆ రకంగా మనం తీసుకుంటున్నాం. అంటే మామూలుగా మనకి ఆలయాలన్నీ కూడా తూర్పు ముఖంలో దేవుడిని కనిపిస్తుంది, సౌత్ ఫేసింగ్ గా ఉంటుంది మీకు. అవును, సౌత్ ఫేసింగ్ లో మీకు సోమవారు ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు సౌత్ చూస్తుంటారు మీకు. సో మన సౌత్ ఫేసింగ్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నారు. అవునండి, బట్ ఇక్కడ టెంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే టెంపుల్ ఆల్రెడీ స్వయంభూ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ ఆంజనేయ స్వామి ఆ స్వామివారు పెట్టుకొని కంప్లీట్ ప్లాన్ చేసాం. ఇప్పుడు అన్నిటికంటే ఆ గోపురం చాలా పెద్ద మహారాజా గోపురం, 83 అడుగులు మహారాజా గోపురం. దగ్గర దగ్గర 13,000 tons ఆఫ్ స్టోన్ వాడాం. దాంట్లో కూడా వాస్తవం ఏమన్నా ఉంటుందా? యా ప్రతిదీ కూడా మనకి ఇప్పుడైనా సెవెన్ స్టోరీడ్ అంటేనే మన శాస్త్ర ప్రకారం చేయడమే, అన్నిటి గోపురం మీద వాస్తవం అంటే ఎత్తు ఉంటుందండి. అందుకే వెస్ట్ గోపురం మహారాజా గోపురం ఎత్తు ఉంటుంది. ఈస్ట్ గోపురం కనుక ఏంటంటే ఈస్ట్ లో మన నార్మల్ గా మహారాజా గోపురం నుంచి ఎంటర్ అవుతారు. అవును, ఇక్కడ మనం ఈస్ట్ ఎందుకు ఎంట్రీ చేస్తున్నాం అంటే పూర్వకాలం నుంచి సో మెనీ జనరేషన్స్ ఈస్ట్ నుంచి మన టెంపుల్కి ఎంటర్ అవుతున్నాం. సో ఈస్ట్ ఎందుకు ఎంట్రీ తీసుకున్నాం అంటే ఈస్ట్ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు క్షేత్రపాలకుడిని దర్శించుకుంటే మనం గర్భాలయంకి వెళ్తాం. క్షేత్రపాలకుడిని దర్శించుకోవాలంటే క్షేత్రపాలకుడు మరి పడమర దిక్కున ఉన్నాడు కదా, బట్ ఇక్కడ ఆల్రెడీ స్వయంభూ అండి, స్వయంభూ వెలిసింది కాబట్టి మనం ఇక్కడ దండం. సో ఆ రకంగా మనం తీసుకుంటున్నాం. అంటే మామూలుగా మనకి ఆలయాలన్నీ కూడా తూర్పు ముఖంలో దేవుడిని కనిపిస్తుంది, సౌత్ ఫేసింగ్ గా ఉంటుంది మీకు. అవును, సౌత్ ఫేసింగ్ లో మీకు సోమవారు ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు సౌత్ చూస్తుంటారు మీకు. సో మన సౌత్ ఫేసింగ్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నారు. అవునండి, బట్ ఇక్కడ టెంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే టెంపుల్ ఆల్రెడీ స్వయంభూ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ ఆంజనేయ స్వామి ఆ స్వామివారు పెట్టుకొని మేము కంప్లీట్ ప్లాన్ చేసాం. ఫైనల్ వర్డ్ అండి, ఒక గర్భాలయం అంటే గుహాలయాన్ని ఏమాత్రం కదిలించకుండా ఒక పెద్ద ఆలయ నిర్మాణం అనేది మీరు మీ చేతుల మీదుగా చేసుకుంటూ వచ్చారు. ఫైనల్గా మీరు చెప్పే మాట ఏంటి ఈ విషయంలో? అంటే స్వామివారు చేయించుకున్నారండి, నేనేం చెప్పలేను. ఎందుకంటే నాకు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, నన్ను సోమవారు చూస్ చేసుకున్నారు ఈ ప్రాజెక్ట్లో, సీఎం గారు చూస్ చేసుకున్నారు. సీఎం గారు నా మీద పెట్టుకున్న ఒక నమ్మకం అంటే ఆనంద్ సాయికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనేది. అందుకే నేను సీఎం గారిని ఒక నాకు ఒక గురువుగా దేవుడిగా నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఇవాళ నమ్మారు కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నేను క్రియేట్ చేశాను, ఆయన ట్రస్ట్ నేను ఫుల్ఫిల్ చేయాలి. గుడులు అందరూ కట్టచ్చు, పట్ల ఇట్లా ఒక యాదాద్రి గుడి కట్టడం అనేది ఈ తెలంగాణలో నాకు ఒక చిన్న ప్లేస్ ఇచ్చారు. సో దట్ ఈస్ మోర్ హ్యాపీ ఇన్ మై లైఫ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఆనంద్ సాయి గారు. థ్యాంక్ యూ.